సినిమాలు సిరీస్లు అన్నాక రిలీజ్ అవ్వడు కామనే, మనం చూసుడు అంతకంటే కామనే. కానీ సినిమాలు తీసేటోళ్ళ ఎప్పుడే సినిమా సిరీస్ వచ్చినా గానీ డబల్ ఎగ్జైట్మెంట్ ఉంటది. ఎండి పరద మీద వాళ్ళ పనితనం గానొస్తుంది. కానీ వెనక పొంటి వాళ్ళు ఎట్లుంటారు, ఎట్లా ఆలోచిస్తారు, మన బాధలు మర్చిపోయేటట్టు చేస్తందుకు వాళ్ళు ఎంత తిప్పలు పడతారో చూడాలని అందరికి ఉంటది. అగో గస్ వంటి డాక్యుమెంటరీ ఓటి మన ముంగట్కు వస్తుంది గిట్లా. బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అన్నట్టుగా తెలుగు సినిమాని ఆ మాటకొస్తే ఇండియన్ సినిమాని కూడా మార్చేసిన జక్కన్న మీద జాయన్ రెస్పెక్ట్ పెరిగింది అందరికి. ఇప్పటికి ఏ భాష ఇండస్ట్రీలైనా గానీ ఇండియన్ సినిమా సత్తాని సారి దునియాకి సాటి చెప్పిండు అనుకుంటా నోరు నుయంగా మెచ్చుకుంటా రాజమౌళి. ఇన్నేళ్ల ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా ఎస్ఎస్ రాజమౌళి అంటే సూపర్ సక్సెస్ రాజమౌళి అన్న పేరు అయిన జక్కన్న తెలుగు సినిమా పాటకి ఆస్కార్ కూడా తెప్పించి టాలీవుడ్ జెండాని అకాడమీ అవార్డు స్టేజ్ మీద కూడా ఎగిరేసిండు. ఇక ఒక్కో ఫ్రేమ్ ను ఓపికతో చెక్కే జక్కన్న మీద నెట్ఫ్లిక్స్ లో ఓ డాక్యుమెంటరీ తీసిరు. మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి పేరుతో వస్తున్న ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2కి అందరూ చూడొచ్చట. అటు ఇండస్ట్రీలు ఉన్నోళ్ళు, డైరెక్టర్ అయిదామని కలలు కనేటోళ్ళు, కష్టపడేటోళ్ళు, ఇటు కామన్ ఆడియన్స్, సినిమా లవర్స్ అందరు ఎప్పుడెప్పుడు ఈ డాక్యుమెంటరీ చూద్దామని ఎగ్జైటింగ్ గా ఎదురు చూడబట్టింది. ఇప్పటికీ ఇంటర్నేషనల్ వైడ్ గా మస్తు మంది డైరెక్టర్ల మీద డాక్యుమెంటరీలు వచ్చినాయి. కానీ ఓ తెలుగు సినిమా డైరెక్టర్ మీద ఇట్లా వచ్చిన ఫస్ట్ టైం అవ్వడుతోని టాలీవుడ్ లవర్స్ కు గూస్ పింపుల్స్ వస్తున్నాయి. మరి ఆ డాక్యుమెంటరీతో జక్కన్న గురించి, ఆయన మేకింగ్ స్టైల్ గురించి ఎంతమంది ఎన్ని కొత్త ముచ్చట్లు తెలుసుకుంటారో చూడాలిగా.